అన్నాసులు, ఈ సోయలేనోళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు. అట్లాంటి వెంకటరామ రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు, ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు మా మామ సాతిముత్యం, నేను ఆనిముత్యం అని నేను అంటున్నా. ఇవాళ మీ భూములు గుంజుకున్నోళ్ళు మీ దగ్గరకు వచ్చారు, ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే. ఇవాళ మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మల్లన్న సాగర్ లో సొంత భూములు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుంతుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో లేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా? అట్లాంటి మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలిస్తే ఏమంటాడు? వీర్ర వీగడా, మీసాలు మెలిపెట్టడా, నా కొడకల్లారా, మిమ్మల్ని బూట్ల కింద తొక్కిన, సిగ్గు లేకుండా నాకు ఓట్లేసిందని మీ తల మీద కాలు పెట్టి తొక్కడా? రేపు మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఇవాళ అవకాశం వచ్చింది, తోకదొక్కి వదిలిండ్రంటే ఈ కాలనాగు మిమ్మల్ని పగబడుతుంది. అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి. పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళం అయితం. అందుకే మిత్రులారా, నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అన్నా ఎందుకు సిద్దిపేట మీటింగు, ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని. ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది, అన్న ఒకసారి కనుకోరాని పోరా, అదే అడగిన మరి ఉన్నారో లేరో జనాలని. అంటే నేను ఒక మాట చెప్పిన, అక్క మొట్టమొదటిసారి గడీల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది, ఏ మల్లన్న సాగర్ దగ్గితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పార్తె ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది. అందుకే నేను వచ్చి ఎంబడే 5 నిమిషాలు చూసుకొని హెలికాప్టర్ లో పోయేది ఉండే. నేను హెలికాప్టర్ ఆయనకు చెప్పిన, నువ్వు ఓవా మళ్ళా నేను నిదానంగా వస్తా మా వాళ్ళందరినీ కలిసాను. హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉంది, కుత్బుల్లాపూర్ లో యాత్ర ఉంది, అయినా వాళ్ళకి చెప్పిన ఓ గంట ఆలస్యం అయితే అయింది, లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం. నేను ఈ సిద్దిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చారు. మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తాకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను నేత. అందుకే ఇవాళ సిద్దిపేటల బిడ్డల పౌరుషాన్ని చూసినా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన నమ్మకం కలిగింది. నేను ఈ రోజు మాట చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి, ఈ మెదకు పార్లమెంటు లో నీలం మధు 100 మెజార్టీతో ఎంపీగా గెలిచే బాధ్యత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద 100,000 ఓట్ల మెజార్టీతో నీలం మధు గెలవబోతుందని నేను ఈరోజు చెప్తున్నా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది, ప్రజలు ఎట్లా చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటురేమో, ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడొక్కడు కాదురా 100 మంది ఒకేసారి రండి, ఒక్కొక్కడు కాదురా ఒకేసారి 100 మంది రండి అని మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఆయన కథ అట్లుంది, ఇంకొక ఆయన కథ ఎట్లుందంటే, ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవు అన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగ
సంపూర్ణంగా నాదుకునే బాధ్యత నాది. ఈ సిద్ధిపేటకు వట్టిన శని, ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్ధిపేట కూడా స్వతంత్రం రాబోతుంది. 15 ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది. అవునా? కాస్కో హరీష్ రావు, కాస్కో 15 ఆగస్టు వరకు నీ ఆటలు, నీ పప్పులు సిద్ధిపేట గడ్డ మీద. మళ్ళా వస్తా సిద్ధిపేటకు, కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా, నువ్వు రాసుకో 15 ఆగస్టు నాడు. మీడియా మిత్రులారా రాసుకోండి, రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తాల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతోని.